రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్. నేరం చేసే ముందు వేశ్య గృహానికి వెళ్లిన సంజయ్ రామ్. సంఘటన స్థలంలో బ్లూటూత్ డివైస్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలకు. తానేం నేరం చేయలేదంటూ ముసలి కన్నీరు. రోజులు గడుస్తున్నాయి కానీ ఇంకా కోల్కతా వైద్యురాలి హత్యాచారం కేసులో నిందితులకు శిక్ష పడట్లేదు. అయితే ఈ కేసులో ఒక కీలక పరిణామం ఈరోజు చోటు చేసుకుంది. కోల్కతా ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు ఈరోజు పాలిగ్రాఫ్ టెస్ట్ పూర్తయింది. ఇప్పటికే ఈ కేసులో ఆర్జికర్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్కు లైట్ డిటెక్టర్ పరీక్షలు పూర్తి చేయగా శనివారమే మరో నలుగురికి సంబంధించిన పాలిగ్రాఫ్ టెస్టులు కూడా పూర్తయ్యాయి. కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఈ పరీక్షలు నిర్వహించారు సిబిఐ అధికారులు. సంజయ్ రాయ్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నిర్ధారిస్తూ పోలీసులు ప్రెసిడెన్సీ జైల్లో అతనుంచారు. అయితే దీనికి సంబంధించిన మరో కీలక ఆసక్తికర పరిణామం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. పాలిగ్రాఫ్ టెస్టులో సంజయ్ రాయ్ ఏం చెప్పి ఉంటాడు అన్నది మనం ఆసక్తిగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాడు కామాంధుడే కాక మంచి నటుడు కూడా. లేదంటే కన్నీళ్లతో జడ్జి ముందు అయ్యగారిచ్చిన పర్ఫార్మెన్స్ అంతా ఇంత కాదు. పాలిగ్రాఫ్ టెస్టుకు ఎందుకు ఒప్పుకున్నావని ధర్మాసనం అడగ్గా, నేనే తప్పు చేయలేదు, నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు, నేను అమాయకుడిని, కనీసం ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అయినా నేను అమాయకుడిని అని నిరూపిస్తుందని ఆశపడుతున్నానని సంజయ్ రాయ్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఇచ్చిన పర్ఫార్మెన్స్కు ఆస్కార్ అవార్డు నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే సంజయ్ రాయ్ ఈ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. దీనికి ప్రధానంగా రెండు ఎవిడెన్సెస్ పోలీసుల వద్ద ఉన్నాయి, సిబిఐ వద్ద కూడా ఉన్నాయి. మొదటిది సీసీటీవీ ఫుటేజ్. సరిగ్గా అర్ధరాత్రి 1:03 నిందితుడు సంజయ్ రాయ్ హాస్పిటల్కి వచ్చినట్లు సీసీటీవీలో స్పష్టంగా రికార్డ్ అయింది. మెడలో బ్లూటూత్ డివైస్ని వేసుకుని సంజయ్ రాయ్ సెమినార్ హాల్లోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలు కూడా సీసీటీవీ రికార్డ్ చేసింది. ఇది మొదటిదైతే, రెండో ఎవిడెన్స్, ఘటన జరిగిన రోజు బాడీకి దగ్గరలోనే ఈ బ్లూటూత్ డివైస్ పడింది. సీసీటీవీ ఫుటేజ్లో సంజయ్ రాయ్ హాస్పిటల్లోకి ఎంటర్ అయిన సమయం, ఘటన జరిగిందని భావిస్తున్న సమయం, బ్లూటూత్ డివైస్, ఇలా అన్ని పక్క పక్కన పెట్టి చూసుకుంటే సంజయ్ రాయ్ ఈ నేరం చేశాడని చిన్న పిల్లోని అడిగినా చెబుతాడు. పైగా పోలీసుల ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో సంజయ్ రాయ్ తనే ఈ నేరం చేశాడని ఒప్పుకున్నాడు కూడా. మొదట సంజయ్ రాయ్ తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు, బ్లూటూత్ డివైస్ అక్కడ ఉండటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడేమో తాను అమాయకుడిని అని అంటున్నాడు. పాలిగ్రాఫ్ టెస్టుకు కూడా ధైర్యంగా ఓఎస్ అంటున్నాడు. కోర్టు ముందు తనని ఇరికిస్తున్నారు అని పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ని అడ్డంగా పెట్టుకుని ఏమైనా బయటపడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇవన్నీ పక్కన పెడితే ఈ సంజయ్ రాయ్కి సంబంధించి మరో దరిద్రమైన అంశం బయటపడింది. సాధారణంగా రేపులు జరుగుతున్నప్పుడు మనకు వినిపించే మాట ఏంటి? ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేయాలి, చేసేస్తే ఇలాంటి నేరాలు తగ్గుతాయి, ఇవే కదా. కానీ ఇక్కడ సంజయ్ రాయ్ కేసు గురించి వింటే ఈ వాదన కూడా తప్పే అనిపిస్తోంది. ఎస్, నిజానికి సంజయ్ రాయ్ ఆర్జికర్ హాస్పిటల్కి అర్ధరాత్రి సమయంలో వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా? సోనాగచ్చి నుండి. అదేంటో తెలుసా? కోల్కతాలో రెడ్ లైట్ ఏరియా. ఇది ఆ హాస్పిటల్కి దగ్గరలోనే ఉంటుంది. సంజయ్ రాయ్ హాస్పిటల్కి వచ్చే ముందు సోనాగచ్చిలో కొద్దిసేపు గడిపాడు. అక్కడే ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఇద్దరు వేశ్యలతో గడిపిన ఈ కామ పిశాచి అప్పటికే మధ్య మత్తులో ఉన్నాడు. రెడ్ లైట్ ఏరియా నుంచి నేరుగా అర్ధరాత్రి హాస్పిటల్కి వచ్చి సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేసేస్తే రేప్ కల్చర్ ఆగిపోతుందా? లేకపోతే మారాల్సిందేంటి? ఆడదాని డ్రెస్సింగ్ సెన్సా? మరి ఆ డాక్టర్ నిండుగా కప్పుకొనే ఉందిగా. అర్ధరాత్రి బయట ఉండటమా? హాస్పిటల్ కన్నా సేఫెస్ట్ ప్లేస్ బయట ఏదైనా ఉంటుందా? మరి ఆ దారుణం జరగటానికి ఇంకేంటి కారణం? మారాల్సిందేంటి? మగవాడి మైండ్ సెట్టా? ఆడదా? ఇంత జరిగిన తర్వాత కూడా ఆడవాళ్లపై మీ అభిప్రాయం మారదా? మీరేమనుకుంటున్నారు?